हाई फ्रेंड्स, वेलकम टू केके कुटीस। ఈరోజు మీ అందరితో ఒక స్పెషల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా అత్తమ్మ పెట్టిన మటన్ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి తయారీకి బోన్లెస్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మటన్ని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ముక్క ఉడికేంత వరకు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దానిలో ఈ ఉడకబెట్టుకున్న మటన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఇక్కడ మటన్ని మరీ గట్టిగా కూడా వేయించుకోవద్దు, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మటన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అత్తమ్మ 4 కేజీల మటన్ని పచ్చడిగా పెట్టారండి. చూసారుగా, ఇలాగా ఫ్రై చేసుకున్న మటన్ రెడీ అయింది. ఇప్పుడు 10 వెల్లుల్లిపాయల్ని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేయకుండా ఈ విధంగా రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వీటిని పచ్చడికి యాడ్ చేస్తే ఇవి పంటి కింద తగిలితే ఆ రుచే వేరండి. అందుకే ఈ విధంగా అత్తమ్మ వెల్లుల్లిపాయల్ని దంచి పచ్చడికి యాడ్ చేసింది. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి జీలకర్రతోటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద మటన్ వేయించిన ఆయిల్లోనే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పోపు గింజలు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేయాలి. తర్వాత ఒక 20 నిమ్మకాయల మందం నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పొడిని ఈ ఆయిల్లో వేయాలి. ఈ విధంగా ఇది ఫ్రై అవుతుందండి. దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. నిమ్మకాయ రసము ముక్కకి మంచి పులుపుదనాన్ని, మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత మనకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ అత్తమ్మ 100 గ్రాముల వరకు ఉప్పును యూజ్ చేసింది. ఇక్కడ మీ ఇష్టం అండి, 4 కేజీల మటన్కి మనము రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ చల్లారాక మనకి రుచికి సరిపడంత కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ 4 కేజీల మటన్కి అత్తమ్మ అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ కారం యాడ్ చేసింది. ఇంకొంచెం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కారం యాడ్ చేశాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనము నూనెలో వేయించి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మటన్ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. ఈ పచ్చడి 1 నుండి 2 రోజులు ఊరితే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే ఆ రుచే వేరండి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో ఉంచితే 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. సో చూసారుగా, మా అత్తమ్మ ఈ పచ్చడి ఎంత ఈజీగా పెట్టేశారు. మీరు కూడా ట్రై చేయండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.